రాధాకిషన్ రావు అనే రాక్షసుడు ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోటి రెచ్చిపోయి ఫేక్ కేసులు, మనీ ఎక్స్టార్షన్. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్, నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్ పోవడం జరిగింది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు తాకితే పరామర్శించడానికి వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టారు నాకు అప్పుడు ఉన్న కమిషనర్ శ్వేత గారు. వాళ్ళ తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనే తోడు నాకు ఫోన్ చేసి, ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టెన్సీకి పోయేంత మునగాడివా మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాం, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు నీవు రాను పోయే పని ఏముంది, నీకు నువ్వు పోతే మాత్రం ఈసారి పీడియాక్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తావని చెప్పి, నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు అన్ని ఒక్కటి నా దగ్గర ఉన్నది అని ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గుండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుకుని ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నచ్చిపోయింది. ఇవాళ అప్పుడు పెట్టినాక నేను ఇనలేదు, నేను నా హిందుత్వం గురించి పోరాడతానని చెప్పినాక కావాల్చుకొని మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ ద్వారా నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం జరిగింది. ఫేక్ కేసు నా దగ్గర ఆయుధాలకి సంబంధించి నా గన్మెన్ల దగ్గర ఓపెన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి, నేను ఈ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నా, నీ జంతువులను కూడా సీజ్ చేస్తాను అంటే నేను ఎక్కడ చేస్తాను సార్, నాకు అన్ని లైసెన్స్లు ఉంటాయి, నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నేను డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమని చేయగలుగుతా ఎప్పుడు చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ రాధాకృష్ణరావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది. నాలుగు ముందుకు వచ్చి ఎవరు చెప్పలేదు. ఇవాళ డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది, వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారని. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాధాకృష్ణరావుకి 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాను. ఇవాళ సీబీఐ విచారణ జరపాలి, నేను ఇది కూడా లెటర్ రాయబోతున్నా, వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి, వీళ్ళ జీతం ఎంత, అసలు మీరు ఆలోచించండి, ఒక రిటైర్ అయిన ఒక పర్సన్ 3 ఏళ్ళు ఒక స్పెషల్ జియో తీసి ఓఎస్డీగా ట్రాన్స్ఫర్ యూఎస్డీగా ఎంత పర్మిషన్ ఇస్తారు? అంటే గవర్నమెంట్ అవుట్రైడ్గా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి, ఎందుకంటే రాష్ట్రసత్వం కలిగిన వాడే రాధాకృష్ణ గారు, వానికి అవుట్రైడ్ సపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులు సినిమా హీరోయిన్ల పనే ఉందండి, వాళ్ళకి వాళ్ళ ట్యాపింగ్ చేయాల్సిన పని మరి వాళ్ళని ఏ రకంగా బెదిరించారో మరి ఈ పూర్తి ఎపిసోడ్కి సంబంధించి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా బయటికి రావాలి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ తరఫున నేను కూడా హామీస్తా, ఎవరికి ఏం అన్యాయం జరిగినా మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఈయన ఆస్తులపై ఈడీ విచారాలు జరపాలి, ఈయన ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలి. ఇది ఇంకేమేం క్రైమ్ చేసిరో పోలీసులు గట్టిగా, రేవంత్ రెడ్డి సర్కారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి ప్యాకేజీలకు అమ్ముడు పోకుండా ఈ యొక్క ఇష్యూని మొత్తం బయటికి తీయాలి, ప్రజల ముందు ఉంచాల్సిందిగా డిమాండ్. అంటే రాధాకిషన్ రావు కేవలం పొలిటికల్ లీడర్సే కాదు, వ్యాపారవేత్తలు కూడా బెదిరింపులకు దిగి వాళ్ళ నుండి కూడా డబ్బులు వసూలు చేశాడని చెప్తున్నారు. కూడా బెదిరించారు,